ఫస్ట్ మారుతి గారి దగ్గర వర్క్ చేశాను, తర్వాత పూరి గారి దగ్గర ఒక 3 మూవీస్ వర్క్ చేశాను, వినాయక్ గారి దగ్గర వర్క్ చేశాను, తర్వాత సచిన్ జోషి సినిమాలో ఒక 2 వర్క్ చేశాను. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు డ్యాన్స్ మాస్టర్ యానీ గారిని ఒకరోజు కలిసినప్పుడు ఇలాగ రూపేష్ గారు అని ఉన్నారు, సుశీలాదేవి గారు అని ఉన్నారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఒకసారి కలిసి సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందంటే ఫస్ట్ సినిమా కాదు వెబ్ సిరీస్ చేద్దామని చెప్పాను. అలాగే వాళ్ళు నాకు వెబ్ సిరీస్ అవకాశం ఇచ్చారు, ఆ వెబ్ సిరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది. అదే కంపెనీ వాళ్ళు నాకు సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, సుశీలాదేవ్ గారు అండ్ హీరో రూపేష్ గారు అండ్ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పను, లవ్ యూ చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాను, అందరూ నాకు బాగా క్లోజ్, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఐ లవ్ యూ చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వచ్చిన గెస్ట్లు సి కళ్యాణ్ గారు, వినాయక్ గారు, మారుతి గారు, కొండా కృష్ణరాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ డాడీ ఒకసారి, ఇన్ని రోజులు నా స్ట్రగుల్లో అన్ని పార్ట్స్లోని భాగంగా ఉన్నారు మా డాడీ, ఇంకా ఉంటారు కూడా, ప్రతి క్షణం అతనే నన్ను నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. తర్వాత మా మమ్మీ జై గారు, ఆవిడ దగ్గర నేను ఫస్ట్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. బేసిక్గా ప్రొడక్షన్ చేస్తూ మేనేజర్కి ఎలాగా హ్యాండిల్ చేయాలి, మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది మొత్తం మా మమ్మీ జై గారు నేర్పించారు. తర్వాత ఆవిడ దగ్గర కూడా నేను డైరెక్షన్ స్కిల్స్ అవన్నీ నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను, ఆవిడ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మా కో డైరెక్టర్ పుల్లారావు గారు, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నానని ఆయనకు ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చి యాక్సెప్ట్ చేశారు. నన్ను ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ఏమి ఇబ్బంది పడకుండా ఆయన షెడ్యూల్స్ అవి వేసి అందరితోని మాట్లాడి అంత క్లారిటీగా తీసుకున్నారు. తర్వాత మా అన్నయ్య రవి, మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ వర్క్ చేసాం, ఆ వర్క్ బాగా నచ్చి మా ప్రొడ్యూసర్సే ఇంకా బయట వాళ్ళు ఎందుకు, ఇంకా డైరెక్ట్గా ఆయనతోనే చేద్దామన్నారు. రవిదా అండి, రవి ఈజ్ మై డిఓపి అండ్ ఈజ్ మై ఎవ్రీథింగ్. అండ్ తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ గారు వచ్చారు, మా అన్నయ్య అరుణ్ ఇచ్చిన కట్టు ప్రకారమే నాకు 90% ఈ సినిమా రావడానికి మెయిన్ రీజన్ అండి. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయి కార్తిక్ గారు నేను వెళ్ళి కప్ చెప్పగానే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైట్ మాస్టర్ స్టంట్ జాషువా గారు, ఆర్ట్ డైరెక్టర్ వచ్చి బ్రహ్మకళ్ళ గారు, మా ప్రొడక్షన్ హెడ్ అండ్ కొరియోగ్రఫీ యానీ లాబా గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.